చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడంతో వారి రుణాన్ని తీర్చుకునేందుకు కేసీఆర్ తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 9355 పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టినట్లు తెలియజేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా ఎంపికకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తుంది. అక్టోబర్ నెలలో నిర్వహించే రాత పరీక్షల మార్కులు ఆధారంగా ఎంపికలు జరగనున్నాయి. క్లస్టర్ల వారీగా కాకుండా పంచాయతీ వారీగా కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖ